హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి। ప్రపంచకరా కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిన వారితో పాటు వైరస్ అనుమానితులు క్వారంటైన్ లో ఉండవలసిన అవసరం ఉంది। తాజాగా క్వారంటైన్ గురించి ఉత్తరాఖండ్లో నమోదైన కేసు షాకింగ్ గా మారింది। కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ చాలా మందిని హోమ్ క్వారంటైన్ లో ఉంచుతున్న సంగతి తెలిసిందే। అయితే ఉత్తరాఖండ్లో దారుణం చోటు చేసుకుంది। ఉత్కర్ష జిల్లాలో 6 నెలల 3 ఏళ్ళు చిన్నారులు హోమ్ క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించారని తేల్చిన అధికారులు కేస్ బుక్ చేయడం షాక్ గా గురిచేస్తుంది। తాజాగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో సదరు అధికారిని సస్పెండ్ చేశారు। ఇళ్ళకెళ్ళి విచారణ చేయకుండానే ఫోన్లో సమాచారం సేకరించిన ఆ అధికారి కేసు తప్పుడు రిపోర్ట్ తెలుస్తుంది। నిజానికి లాక్ డౌన్ సమయంలో 47 మందితో కలిసి ఈ చిన్నారులు కరోనా వైరస్ వేళ వేరే ఊరు నుంచి తమ స్వగృహానికి వచ్చారు। వీరంతా హోమ్ క్వారంటైన్ పాటించాలని అధికారులు ఆదేశించారు। అనంతరం వీరి క్వారంటైన్ పై రిపోర్టును రూపొందించాలని సాగునీటి శాఖ సహాయక ఇంజనీర్ గిరీష్ రాణాను అధికారులు నియమించారు। అయితే ఈ నెల 10న 47 మందిని ఫోన్లోనే విచారించిన రాణా వీరంతా హోమ్ క్వారంటైన్ ను పాటించడం లేదని ఇతరులకు ప్రమాదకారిగా మారిన రిపోర్టును అందించారు। దీంతో అధికారులు కేసు బుక్ చేశారు। ఇందులో ఆ ఇద్దరు చిన్నారులు కూడా ఉండడం గమనార్హం। తాజాగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు విచారణ వేశారు। ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాణాను ఈ నెల 22న సస్పెండ్ చేశారు। తప్పుడు రిపోర్ట్ కారణంగా 47 మందిపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు అధికారులు తెలిపారు। ఇక ఉత్తరాఖండ్లో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి। ఇందులో 24 మంది కోలుకోగా 23 మందికి చికిత్స అందిస్తున్నారు।